ఫోరెన్సిక్ డాక్టర్ని సిఐని భలే మేనేజ్ చేసావురా. నువ్వు సూపర్రా కార్తిక్. ఇప్పటికే నువ్వు చాలా తెలుసుకున్నావు. బ్యాలెన్స్ పైకి వెళ్ళాక మీ చెల్లిని అడుగు. బుద్ధిమంతుడులా రెడీ అయ్యేలోపు నీ పని కాని చేస్తారా? రై, 5 నిమిషాల్లో వాడు పని అయిపోవాలి. రండి. మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను అంకల్. సిరి నిన్న రాత్రి నా కళ్ళకు వచ్చి. ఇంట్లో ఎవరు లేరు? ఎవరు లేరు అంకల్, నేను ఒక్కడే ఉన్నాను. మీరు కూర్చోండి అంకల్, నేను కాఫీ తీసుకొస్తాను. ఈ బ్లూటూత్ ఫోన్ తీసుకెళ్లి సిఐ గారికి ఇవ్వు. ఒక అర్ధ గంట వినమను. హంతకుడు ఎవరో తెలుస్తుంది. ఎన్ని రకాలుగా ట్రై చేశా, పళ్ళా కుదరలా. అందుకే దాన్ని వేసేసా. మత్తుగా ఉందా? మత్తుగా ఉంది. నువ్వు వాడింది సగం వాడి మా ఇంట్లో వదిలేసావు. ఆ రోజు రాత్రి నువ్వు వాడిన యాంటీడోసే నేను వాడాను. ఎప్పుడు నా కొడుకు నీతో కంపేర్ చేసి వాణ్ణి పేవర్స్ గాని చేశాను. నీతో పెళ్ళని నా కూతుర్ని పోగొట్టుకున్నాను. నీకు ఏం ద్రోహం చేశానని నా కుటుంబాన్ని నాశనం చేశావురా? నీ కూతుర్ని చంపింది నేనే. నేనే ఏం చేస్తావు? ఏం చేస్తావు?
నా కొడుకు ఎక్కడ? నీ కొడుకు నీ కూతురు దగ్గరికి పంపిస్తున్నాను. ఏయ్, నువ్వు ఎంత మంది రౌడీలను పెట్టి ఎంత ప్లాన్ చేసినా సరే వాడినెవడూ పేకలేడు. ఎందుకంటే వాడు సత్యమూర్తి కొడుకు. సత్యమూర్తి కొడుకు. నీలాంటి నా కొడుకులకి సరైన సమాధానం చెప్పాలంటే ప్రతి ఆడపిల్లకి నాలాంటి తండ్రి ఉండాలి. నువ్వు చేసిన పాపాలకి బ్రతకుండే అర్హత నీకు లేదు. ఎంతమంది ఆడపిల్లలు నిన్ను ఇలా ప్రతిమాలు వాళ్ళ ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? నువ్వు చంపింది నా కూతుర్ని కాదురా, నా ఇంటి ఆనందాన్ని. ఇంకెవడు నీలా చేస్తాడో చూస్తా. ఇంకే బోర్డుతో పని లేదు. జీవితం మీద విరక్తి చెందిన మరో యువకుడు కార్తీక్ తల గోడకేసి బాదుకుని తీవ్ర గాయాల పాలై ఆ పైన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చెల్లెల్లాగే నీది కూడా ఆత్మహత్యని జనాల్ని నమ్మిస్తాను. ఒక్క ఆధారం కూడా దొరకనివ్వను. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను కార్తీక్. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఏరియా సిఐ సురేంద్ర అది ఆత్మహత్య అని నిర్ధారించారు. కొన్ని రోజుల తర్వాత మా నాన్నకి ఇష్టమైన గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. లక్కీ, త్వరగా రారా. ఇంటికి వచ్చాను కదా అని పర్మిషన్ గ్రాంటెడ్ అనుకోవద్దు. నువ్వు అనుకున్నది సాధించాకే అన్ని. ఆల్ ది బెస్ట్. నువ్వు నాన్నను మెప్పించి ఆయన మనసు గెలిచి కాలేజీకి రెడీ అవుతుంటే నాన్న నీ కోసం బయట వెయిట్ చేస్తూ తన స్కూటర్ మీద నన్ను ఎక్కించుకుని తీసుకెళ్తుంటే నేను కుమ్మల్లో నిల్చొని నీకు టాటా చెప్పాలి. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? గ్రూప్స్ ఎగ్జామ్కి టైం అవుతుంది. పైలట్ ట్రైనింగు, సిరి ఫీజు. నాన్నా, చిన్నప్పుడు నీ భుజాలకి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఎంత ఆనందపడ్డానో, ఇప్పుడు నాదైన ప్రపంచంలోకి తీసుకొచ్చినప్పుడు అంతే ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ నాన్న. బై నా. థ్యాంక్స్ నాన్న. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోలేని పిల్లలే కాదు, పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కూడా బేవర్సే.